దేశవ్యాప్తంగా వర్ష బీభత్సం అయితే కొనసాగుతుంది వరద ఉద్ధృతి ఎక్కడ చూసినా సరే చాలా రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో నదులు పొంగి ప్రవహిస్తున్నాయి లోయలు ఉప్పొంగుతున్నాయి రోడ్లు కొట్టుకుపోతున్నాయి భారీ వంతెనలు బ్రిడ్జ్లు కూలిపోతున్నాయి ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం కానీ కొంతమంది అంటే చాలామంది యువకులు మాకేం కాదులే ఇటువంటి టైంలోనే సాహసం చేయాలి ధైర్యంగా ముందుకెళ్ళాలి అంటూ కొంచెం యాక్షన్ చేస్తూ ఉంటారు చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు కొంతమంది అత్తి చేసి ఇలాగ ఇప్పుడు మీరు వీడియోలో చూడవచ్చు ఏం చేశారు ఏంటి అనేది అక్కడ అందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు ఆ వరద ప్రవాహం తగ్గిన తర్వాత వెళ్దామను లేదంటే వెనక్కి వెళ్ళిపోదాం లేదంటే దానికి సంబంధించి అన్న ప్రత్యాయ మార్గాలు ఉంటాయమో చూద్దామని చెప్పి బైక్లో వచ్చిన వాళ్ళు కార్లో వచ్చిన వాళ్ళు అందరూ అక్కడ వెయిట్ చేస్తుంటే ఒక ఇద్దరు మా ఇద్దరు మాత్రం సూపర్ హీరోస్ అనిపించుకోవాలనుకున్నారా ఏంటో ఆ నదీ ప్రవాహంలోంచి దిగిపోయి గట్టు దాటేసి తొడలు కొట్టాలనుకున్నారు తొడలు వాచిపోయి వాళ్ళకి ప్రస్తుతం అయితే ఆ చేతిలో ఉన్న బైక్ కొట్టుకుపోతుంటే కళ్ళు అప్పగించి చూడడం తప్ప అంతకుమించి ఏమీ చేయలేని పరిస్థితి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తర్వాత అదే అన్నారు అంటే ఇంత ఓవరేక్షన్ ఎందుకు కాసేపు ఆగచ్చు కదా అని అంటే అంత అర్జెంట్ అంత పొడిచేసి పని ఏమన్నా ఉంటే అనుకోవచ్చు అటువంటిది ఏమన్నా జరిగితే వేరే మార్గం గుండు గుండా అయినా వెళ్ళాలి లేదంటే కాసేపు అక్కడ ఆగిపోవాలి ఏదో చెయ్యాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక పక్క అంత వరద ఉధృత వస్తూ ఉంటే ఆ బైక్తో సాహసం చేసేసి వెళ్ళిపోవాలనుకున్నారు లేదంటే వెనకాల ఉన్న వాళ్ళందరికీ వీళ్ళు వెళ్ళి ఒక మార్గం చూపించాలనుకున్నారు బైక్ మాత్రం మొత్తం ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది అసలు ఏమీ చేయలేని పరిస్థితి వీళ్ళు సర్లే వీళ్ళ కొట్టుకుపోలేదు అక్కడ వరకు సంతోషం హ్యాపీగా మళ్ళీ తిరిగి వెనక్కి అయితే వెళ్ళారు ఎందుకంటే కొంచెం దూరమే వచ్చారు కాబట్టి బైక్ బైక్ని అయితే వాళ్ళు ఆపలేకపోయారు ఆ బరువుని ఆ నీటి ప్రవాహానికి అయితే ఇది చూసి ఈ వీడియో చూసినప్పుడు ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ వాళ్ళ అంటే వాళ్ళని వాళ్ళ సాహసం ఏదో చేశారు ఇవన్నీ కన్నా చాలా ఓవర్ యాక్షన్ చేశారు అంత స్టైల్ అవసరం అని తిట్టడమే తప్ప పొగుడుతున్న వాళ్ళు అయితే ఎవరూ లేరు అంటే ఈ జనరేషన్ ఖచ్చితంగా ఇటువంటి ప్రయోగాలు అయితే చేయకూడదు అని చెప్పి ఈ వీడియోని చూసి నేర్చుకోవాలి అనవసరంగా బైక్ కోల్పోయారు అది ఎక్కడికి పోద్దు ఎప్పుడు తేల్తుంది దాన్ని పట్టుకోవడం కూడా కష్టం ఏ వాగులోనో వంకలోకి వెళ్ళిపోద్ది కాకపోతే ఇక్కడ సేఫ్ ఏంటంటే వీళ్ళిద్దరికీ ఏం కాలేదు ప్రాణాలతో వెనక్కి వచ్చారు ఇటీవల కాలంలో చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయి పోతున్నారు ఇటువంటి సాహసాలు చేస్తే దయచేసి ఇటువంటి అయితే చేయొద్దు ఒక అరగంట లేట్ అయినా ప్రయాణం నష్టమే లేదు ప్రాణాలతో ఇంటికి వెళ్తే చాలు ఇది ఇంకా బైక్తోనే పోయింది కాబట్టి ఒక రకంగా సంతోషించాల్సిన విషయమే కాకపోతే ఇప్పుడు ఈ వీడియో బాగా హల్చల్ చేస్తోంది సోషల్ మీడియాలో నెటిజన్లు అందరూ కూడా ఇట్లాంటి ఓవర్ యాక్షన్ చేయొద్దు యూత్ ఏదో గొప్పలకు పోయి ఇటువంటి దాకా అంటే ప్రాణాలు పోయే వరకు తెచ్చుకోవద్దు ఇలాగా చేతిలో ఉన్న బైకుల్ని కార్లను కూడా వదులుకోవద్దు నా మధ్య చూసిన రెండు మూడు కార్లు కూడా కొట్టుకెళ్ళిపోయినాయి ఎందుకు అంత సాహసం చేస్తారో అర్థం కాదు కాసేపు ఆగితే ఏం పోద్ది లేదంటే ఆ కారు పక్కన పెట్టేసి వెనక్కి వెళ్ళిపోవడం ఏదో చేయాలి మన నలుగురు యువకులతో ఉన్న కారు అలాగే దిగిపోతే తర్వాత దాన్ని జాలర్లు అందరూ వెళ్ళి రక్షించారు ఇప్పటికీ ఇద్దరం ముగ్గురు గల్లంత అయ్యారు వాళ్ళ బాడీలు కూడా ఇంకా ఎక్కడ దొరకలేదు సో ఇటు ఇటువంటి పరిస్థితి మరొకసారి ఇది ఇది చూసినప్పుడు ఇది మించి ఏం లేదని అందరూ అంటున్నారు ఇటువంటి చూసి నేర్చుకోవాలి చాలా మంది బుద్ధి తెచ్చుకోవాలి అనేది కూడా నెటిజన్లు కామెంట్ పెడుతున్న పరిస్థితి ఇది అయితే మన రాష్ట్రంలో కాదు నార్త్ సైడ్ స్టేట్స్ లో జరిగిన పరిస్థితి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి